జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్ డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించిన నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. మన విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో ఎదగాలని అన్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లుగా గుర్తు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకువస్తే కూడా విమర్శలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణ, TV5 దత్తపుత్రుడితో యుద్ధం చేయాల్సి వస్తుంది అని అన్నారు. విద్యార్థులకు ట్యాబ్స్ ఇస్తే వారు చెడిపోతున్నారని ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పెత్తందారులకు పేదలకు మధ్య యుద్ధం జరుగుతోందని అన్నారు. ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు, ఉట్టి ఫీజులే సరిపోవు, వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని జగనన్న వసతి దీవెన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఆ ప్రతి పాపకు, ఆ ప్రతి బాబుకు, ఆ తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 57 నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నాం. విద్యారంగంలో వివిధ పథకాల మీద ఈ 5 సంవత్సరాలు అంటే ఈ 57 నెలల కాలంలోనే ఏకంగా మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం పథకాల మీదనే అక్షరాల 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశాము అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈ 73,000 కోట్లు గవర్నమెంట్ రంగంలో ఉన్న టీచర్లకిచ్చే జీతాలు కాదు, ఈ జీతాలు భత్యాలు కాక కేవలం పిల్లల చదువులు బాగుపడాలి అని కేవలం పథకాల మీద మాత్రమే ఖర్చు చేసిన సొమ్ము ఈ 57 నెలల కాలంలో అక్షరాల 73,000 కోట్ల రూపాయలని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. వస్తువులైనా, సేవలైనా, టెక్నాలజీ అయినా కూడా ఇవన్నీ కూడా గత 30 సంవత్సరాలలో ఎంతగా మారిపోయాయో, ఎంతగా మారుతూ వస్తూ ఉన్నాయో ఇవన్నీ కూడా మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. తల్లిదండ్రులు, పిల్లలు కూడా ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించాల్సిన అవసరం. ఈరోజు కావాల్సింది కేవలం అక్షరాలు నేర్చుకోవటం మాత్రమే అనుకునే చదువులు కాదు. ఈరోజు కేవలం ఏదో ఒక డిగ్రీ తీసుకుంటే పర్వాలేదు అని అనుకునే చదువులు కాదు. ఈరోజు కావాల్సిందే చదువులు క్వాలిటీ చదువులు. భవిష్యత్ పోటీ ప్రపంచంలో అందరికన్నా కూడా మన పిల్లలు లీడర్లుగా ఎదగాలి అని చెప్పి అడుగులు వేస్తూ వచ్చాం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. అందులో భాగంగానే ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి పూర్తిగా అడుగులు పడ్డం మొదలుపెట్టే ప్రతి అడుగులోనూ కూడా రూపురేఖలు మారుస్తూ గొప్ప మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం చేశాం. గవర్నమెంట్ బడులు మార్చాం. నాడు నేడుతో ఈరోజు గవర్నమెంట్ బడులన్నీ కూడా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో పాటు ఈరోజు గవర్నమెంట్ బడులల్లో CBSE నుంచి IB దాకా కూడా ఈరోజు గవర్నమెంట్ బడులల్లో ప్రయాణం జరుగుతూ కనిపిస్తూ ఉన్నాయి.